టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో 5వ తారీఖు సోమవారం. ఈరోజు మరి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు పాడ్యమి అనేది సాయంకాలం 6:04 వరకు ఉంటుంది. తదనంతరం విద్య. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఆశ్లేష నక్షత్రం 3:21 వరకు, తదనంతరం మఖా నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు అయితే కనుక ఈరోజు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవడంలో కొంతవరకు తొందరపడతనం లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పంచమ స్థానంలో చంద్రుడు సంచరిస్తూ ఉండటం వల్ల బుద్ధి ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి ఉండకపోవటం, మొదటి సంతానం విషయంలో కూడా ఏదైనా సరే కొంతవరకు గజిబిజి వాతావరణం నెలకొల్పడటం అనేది కూడా కనిపిస్తోంది. కానీ ఏదైనప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క తోడ్పాటు బాగుండటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా చివరి నిమిషంలో ఏదో విధంగా బయటకు వచ్చే విధానం అయితే కనిపిస్తుంది. కానీ మన అన్నయ్యే కదా, మనకే కదా, ఇలా పరిపరాలుగా ఆలోచించి పోతే కనుక డబ్బు అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా సంభవించవచ్చు. ఈరోజు సాధ్యమంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందినప్పటికీ ఇంటి వ్యవహారాల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అమ్మగారు, నాన్నగారు లేదా పెద్దవాళ్ళు వారు వారి యొక్క నిర్ణయాల విషయంలో మీకు కొంత అయిష్టత ఉన్నప్పటికీ కూడా దాన్ని మనమేమీ పైకి వ్యక్తీకరించకుండా కొంతవరకు మధ్య మార్గంలో వెళ్తే కనుక ఇరువురికి కూడా క్షేమదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపెట్టు. ఇక ఉద్యోగంలో ఎవరైనా సరే మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే కనుక ఈరోజు వాటికి సంకారం చుట్టవచ్చు. ఇక ఈరోజు వీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏదైనప్పటికీ కూడా చేసే పనులు ఏవైనా కూడా కొంతవరకు ఆర్థికంగా ప్రభావితం చూపించడం అనేది అయితే ఉంటుంది. కనుక ఆర్థిక విషయాలు సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఉన్నది ఏదైనప్పటికీ కూడా దాన్నే నమ్ముకుని ముందుకెళ్ళటం మంచిది, లేదంటే తర్వాత ఉన్నవి అమ్ముకుని బతకాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఆర్థిక విషయంలో సాధ్యమైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరు కూడా ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. తన వాళ్ళే అనుకుని పెట్టుకుంటూ పోతే ఎంతో కొంత నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో వీరి మీద బాధ్యతలు మరింత నెట్టడం అనేది కూడా కనిపిస్తుంది. ఇటు ఇంటికి అటు ఒంటికి అటు ఉద్యోగానికి రకరకాలుగా నలిగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఖర్చులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఉన్నతలో ఆనందంగా గడపడానికైతే వీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే మొదలెడతారు. కొత్తగా ఉద్యోగాల్లో మార్పుల కోసం అన్వేషిస్తున్నట్టయితే కనుక ఆ మార్పులు తప్పకుండా ఫలవంతం అవటం అనేది అయితే ఉంటుంది. ఇక దూర ప్రయాణాల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తర్వాత ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళైతే కనుక కొంతవరకు ఒడిదుడుకులు ఎదుర్కోవటం కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమంత వరకు కూడా వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అలానే ఎక్కువగా వెంటాడుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తోంది. ఇంకా అమ్మగారి రూపంలో ఏదైనా సరే ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా వివాహ సంబంధాలు ఏవైతే ఉంటాయో దగ్గర దగ్గర వచ్చి కుదరని నేపథ్యం కూడా ఎక్కువగా ఉండేలాగా కనిపిస్తోంది. ఇక ఎప్పటి నుంచో మనం ఏదైనా సరే ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పని ఎలా చేయాలి అనే విషయంలో కూడా మీరు రెండు రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితులు కూడా ఈరోజు కూడా మళ్ళీ ఎక్కువగా పునరావృతమవుతూ ఉంటుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు వారు శారీరకంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా
ఇంకా ఇతరత్ర మాత్రం చాలా చక్కటి ప్రయోజనకరమైన కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం, వీరి మీద ఏదైతే బాధ్యతలు పెట్టారో ఆ బాధ్యతలన్నీ కూడా సమర్థవంతంగా నిర్వహించుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా దూరపు స్నేహితులు ఎవరైతే ఉంటారో లేదా వీరి ఆత్మీయ మిత్రులు ఎవరైతే ఉంటారో వారి పరస్పర మైత్రి వీరికి లాభించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఇక ఇతరత్ర అన్ని శుభాలు ఎక్కువ జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ విషయంలో అయినా సరే కొంతవరకు మేలు జరగడం అనేది ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఒక్కోసారి ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవచ్చు. అలాగే ఒక్కోసారి ఉద్యోగం అప్పటికప్పుడు అనుకోకుండా పోయే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. కనుక ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగ రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం ఒకంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ రకమైన ప్రయత్నాలు కొంతవరకు ముందుకెళ్ళడానికి లేదా వీరి యొక్క ఆపోజిట్ ఎవరైతే ఉంటారంటే భర్త లేదా భార్య వాళ్ళ పరంగా ఏదైనా సరే ఈరోజు కొంతవరకు పురోగతి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారు అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ అందులో ముందు ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా చివరిలో ఏదో రకంగా దాని నుంచి బయటకు రావడం అనేది అయితే కనిపిస్తోంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు కానీ దూర ప్రయాణాలు చేయవలసిన అగత్యం ఉంది అని చెప్పి ఒక వర్తమానాలు రావటం కానీ ఇలాంటివి కొన్ని ఈరోజు అయితే చోటు చేసుకోవచ్చు. ఇక వివాహానికి వేచి ఉన్న వాళ్ళకి అయితే కనుక కొంతవరకు ఆ రకంగా ముఖ్యంగా పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అయితే కనుక కొంతవరకు ఎక్కువ ప్రయోజనం వాటిల్లేలాగా ఉంది. ఇక మూలా నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఆరోగ్య విషయంలో ఒక సమస్య వదిలినా మరొక రకమైన సమస్య, అలాగే ఏదైనప్పటికీ కూడా పైకి కనపడకపోయినా లోపల కొంతవరకు ఏదో రకమైన తడబాటు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అయితేనేమి ఆరోగ్య విషయాల్లో అయితేనేమి ఖచ్చితంగా ఎంతో కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. విశ్రాంతి లేకుండా పనిచేసుకుంటూ ఉంటే అది తర్వాత మన శరీరం మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుందో అది ప్రత్యక్షంగా ఈరోజు అయితే చూసుకుంటారు తెలుసుకుంటారు. ఇక బయట నుంచి రావాల్సిన డబ్బులు కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు బయటకి వచ్చి వదిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఎంతో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి కానీ తర్వాత శవన నక్షత్రం వారికి కానీ ఈరోజు ఎంతో కొంత ఏ రకమైన సమస్యలు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యవహారమైనా కూడా అది గోడ మీద పిల్లిలాగా అటుపడుతుందో ఇటు పడుతుందో ఒక నిశ్చితమైన అభిప్రాయానికి రాలేని పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక ఏదైనప్పటికీ కూడా డబ్బు విషయంలో వీరు మరీ హెచ్చుతగ్గులకి అంటే ఏదైనా ఒక నిలకడ లేక తనానికైతే కనుక ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఏదో రకంగా సమస్యలు సుడిగుండం నుంచి మాత్రం బయటపడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వరికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారు అయితే కనుక వీరు ఈరోజు ఎక్కువ నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొదటి సంతానం లేదా సంతాన పరంగా ఏవైనా సరే కొంతవరకు చిన్న చిన్న చిక్కాకులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఇంకా మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి అనుకూలమైన మార్పులు రావటం, తర్వాత ఏవైనా సరే అది దగ్గర ప్రయాణాలైనా దూర ప్రయాణాలైనా వాటిని వీళ్ళు శాభవంతంగా పూర్తి చేసుకోగలగటం అనేది అయితే కనిపిస్తుంది. మానసికంగా ఎంతో కొంత తృప్తికి లోనవటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వరికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.